అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సండే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మాకు బెంగళూరులో ఈవినింగ్ అయితే చాలండి వర్షం పడుతూ ఉంది. ఈరోజు ఎలాగో సండే, అందరూ ఇంట్లోనే ఉన్నారండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏదన్నా స్నాక్ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. కాబట్టి సింపుల్గా ఇప్పుడు నేను పునుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పునుగుల కోసం ఫస్ట్ నేను చాపర్లో ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను, అలాగే కొంచెం అల్లం తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఫస్ట్ వీటన్నిటినీ కూడా చాప్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ రకంగా నేను ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ వీటన్నిటిని కూడా చాప్ చేసేసుకున్నాను. నేను ఈ పునుగుల్ని ఇడ్లీ బ్యాటర్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను. నేను సేమ్ బ్యాటర్తోనే ఇప్పుడు పునుగులు అయితే చేస్తున్నానండి. నేను కొంచెం బ్యాటర్ తీసుకున్నాను, ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను, అలాగే 3 స్పూన్స్ మైదాపిండి వేసుకున్నాను. ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్, కర్రీ లీవ్స్ ఇవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా వేసుకుంటున్నాను, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఏది యాడ్ చేయకూడదండి, ఇలాగే మిక్స్ చేసేసుకోవాలి. పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండి కానీ లేదా మైదా వేసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి. పునుగులకి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేయటం వల్ల మనకు పునుగులు ఎక్కువ ఆయిల్ని పిలవకుండా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత నేను పునుగులైతే వేసుకుంటున్నాను. వీటిని మనం అంటే కొంచెం పెద్ద సైజులో బోండాలుగా కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేవి మనం ఐరన్ కడాయిలో, అది కొంచెం చిన్న సైజ్ కడాయిల్లో చేసుకుంటే మనకి నూనె ఎక్కువ పిలవకుండా ఉంటుందండి. అలాగే పునుగుల్ని మనం కలిపిన ఆ బ్యాటర్ కూడా కొంచెం గట్టిగా ఉంటే ఎక్కువ ఆయిల్ని పిలవకుండా ఉంటుంది. ఈ రకంగా చిన్న చిన్న పునుగులైతే వేసుకుంటున్నాను. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఉంది అనుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్నాక్ తినాలనిపిస్తే ఇలా పునుగులు అయితే చేసుకోవచ్చు. వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వేసినప్పుడు మొత్తం స్టిక్ అయినట్లుగా కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ చిల్లులు గరిటతో ఇలా అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పునుగులు అయితే రెడీ అయిపోయాయండి, నేను వీటిని తీసేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి పైన మొత్తం కూడా, అలాగే లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది, సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ బ్యాటర్తో ఇడ్లీ, దోశ, పడ్డు, ఊతప్పం, ఇంకా ఇలా పునుగులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిపోయాయండి, నేను వీటిని టర్న్ చేసేస్తున్నాను. ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయాయి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేస్తే సరిపోతుంది. పునుగులు అయితే రెడీ అయ్యాయి. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయ్యాయండి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనం కోకోనట్ చట్నీతో కానీ, పీనట్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా టొమాటో కెచప్తో కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు
హాట్ అండ్ స్వీట్ టమాటో కెచప్ని అయితే సర్వ్ చేసుకున్నాను. దాంతో కూడా చాలా బాగుంటుంది. ఇలా వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా పునుగులు తింటూ ఉంటే ఎంత బాగుందో. నేను ఆల్రెడీ కాఫీ కూడా ప్రిపేర్ చేశానండి, కాఫీతో పాటు పునుగులను అయితే ఎంజాయ్ చేస్తాము. నేను పునుగులన్నీ ప్రిపేర్ చేసేసరికి ఇక్కడ వర్షం కూడా తగ్గిపోయిందండి. అంటే కంటిన్యూస్గా అయితే వర్షం ఏం పడట్లేదండి, ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వర్షం పడుతుందంతే. ఈ రెయినీ సీజన్లో ఇల్లు మొత్తం కూడా ఒక రకమైన స్మెల్తో ఉంటుంది కదండి, అంటే బట్టలన్నీ కూడా డ్రై అవ్వక కొంచెం స్మెల్గా ఉంటుంది కదా. ఆ స్మెల్ లేకుండా ఉండాలి అంటే, ఇల్లు మొత్తం ప్లెజెంట్గా మంచి స్మెల్తో ఉండాలి అంటే నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక చిన్న రోల్లో ఒక 4-5 లవంగాలు తీసుకున్నాను, వాటిని ఈ రకంగా క్రష్ చేసేసుకున్నాను. అలాగే పచ్చకర్పూరం తీసుకున్నాను. పచ్చకర్పూరం అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ కర్పూరం ఉంటే అదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా నేను మొత్తం కూడా పచ్చకర్పూరాన్ని మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నాను కదండి లవంగాలు, ఆ లవంగాలు వేసుకుంటున్నాను. నార్మల్గా సెంటెడ్ క్యాండిల్ వెలిగిస్తానండి, కాకపోతే ఇది కూడా బాగుంటుంది. దోమలు కానీ ఇంకా చిన్న చిన్న పురుగులు ఇవేమన్నా ఉంటే అవి కూడా పోతాయి. అంతేకాకుండా ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్తో ఉంటుంది. నేను క్యాండిల్ వెలిగించేసుకొని ఇలా పెట్టేశానండి. ఆ వేడికి పచ్చకర్పూరం కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్తో ఉంటుందండి, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఇలా రెయినీ సీజన్లో మనకి దోమలు ఇంకా చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, ఈ స్మెల్కి అవి కూడా రావండి. చూడండి, ఇది పచ్చకర్పూరం అంతా ఇక్కడ మెల్ట్ అయిపోతూ ఉంది. అక్కడ మీకు కొంచెం పొగ కనిపిస్తుంది చూడండి, ఆ పొగ వల్ల ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్తో ఉంటుంది. నా ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు టైం 7:00 అయిందండి. పిల్లలు కొంచెంసేపు టీవీ చూసి చదవడం అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా కొంచెంసేపు రిలాక్స్ అయిపోతానండి. రిలాక్స్ అయ్యి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు చాలా సింపుల్ డిన్నరే ప్రిపేర్ చేస్తున్నానండి. కర్డ్ రైస్, కర్డ్ రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రై కొంచెం డిఫరెంట్ అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం శనగపిండి వేసుకున్నానండి. ఈ శనగపిండిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుందండి, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, శనగపిండి మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ శనగపిండిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే ఇందులో పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నానండి. నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏది వేయమండి, స్పైసీనెస్ అనేది మొత్తం కూడా ఈ గ్రీన్ చిల్లీస్ వల్లే వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పొటాటో పీసెస్ వేసుకున్నాను. ఇవి నేను బాయిల్ చేయలేదండి, రా పొటాటో అనేది. పచ్చి బంగాళదుంపనే కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేస్తాను.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి, అంటే 2-3 స్పూన్స్ వాటర్ వేసుకున్నాను, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇది హాఫ్ కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీని పైన మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 5 మినిట్స్ అయిందండి మూత తీస్తున్నాను. చూడండి, వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది కదా, అలాగే మనకు ఈ పొటాటో పీసెస్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. అసలు పొటాటో ఫ్రైస్లో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ మెథడ్ ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది మొత్తం ఫ్రై అయ్యేటప్పుడు. చివరిగా ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. పొటాటో ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు నేను కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం రైస్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకున్న రైస్ని ఈ రకంగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా మ్యాష్ చేసేసి ఈ రైస్ని అయితే పక్కన పెట్టేస్తాను. ఇది కొంచెం చల్లగా అవుతుంది. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఘీ వేసుకున్నాను. కర్డ్ రైస్ని ఘీతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఘీ మొత్తం కూడా మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అల్లంని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే అల్లం వేయటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కాజు కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. కర్డ్ రైస్లో ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రకంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ తాలింపు కొంచెం చల్లగైపోయిన తర్వాత రైస్లో వేసుకోవాలండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కావాలనుకుంటే విడిగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకొని ఈ కర్డ్ రైస్ పైన కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేస్తాను. ఇలా మిక్స్ చేసుకున్న తరువాత కర్డ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రైస్ని మ్యాష్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల, ఇంకా కాజు వల్ల కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్డ్ రైస్. ఇప్పుడు దీంట్లో కొంచెం తురిమిన క్యారెట్ వేసుకున్నాను. నా దగ్గర దానిమ్మ గింజలు లేవండి. దానిమ్మ గింజలు ఉంటే అవి కూడా వేసుకొని ఉండేదాన్ని. దానిమ్మ గింజలు వేసుకున్నా కూడా కర్డ్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. నేను డిన్నర్ అయితే సర్వ్ చేసేస్తాను. సండే కూడా స్పెషల్ లేకుండా ఇలా కర్డ్ రైస్, పొటాటో ఫ్రై చేస్తున్నారేంటి అని కొంతమందికి డౌట్ రావచ్చేమో. ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ అయితే చేశానండి. కొంచెం హెవీగా ఉంది అందుకని చెప్పి ఇప్పుడు లైట్గా కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. మా ఇంట్లో అయితే అందరికీ కూడా నాన్ వెజ్ కంటే కర్డ్ రైస్, అలాగే కర్డ్ రైస్తో పాటు పొటాటో ఫ్రై ఉంటే చాలండి, అదే ఇష్టంగా తింటారు. ఇది కొంచెం లైట్గా ఉంటుంది కదండి, తిన్నా కూడా మనకి కొంచెం మన పొట్ట కూడా హాయిగా ఉంటుంది కదా, కాబట్టి నేను ఇదైతే ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. డిన్నర్ చేసేసి మేము షాపింగ్ అయితే బయలుదేరామండి. ఈ వీక్ యశ్యూ బర్త్డే ఉంది. యశ్యూ బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకోవడానికి మేము ఇప్పుడైతే షాపింగ్కి బయలుదేరాము. మా ఇంటికి దగ్గరలో చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయండి, కానీ ఇప్పుడు మేము వెళ్తుంది డివినిటీ షాపింగ్ మాల్. ఈరోజు సండే కదా, ఫుల్ రష్ అయితే ఉందండి. చాలా మధ్యలో చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది, కాబట్టి మాకు ఒక
25 minutes అయితే పట్టింది. నార్మల్గా ఇంకా తొందరగా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయితే అయింది. అలాగే పార్కింగ్ కూడా చాలా కష్టమైందండి. ఇందులో పీవీఆర్ ఉందండి, కల్కి మూవీ కూడా రిలీజ్ అయింది కదా సండే, చాలామంది మూవీకి వచ్చినట్టున్నారు. అవును, మీరు ఎంతమంది కల్కి మూవీ చూసారండి? మేము ఫ్రైడే కల్కి మూవీ చూసాము, చాలా బాగుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ పార్కింగ్ అయితే వెతుకుతూ ఉన్నాము. సండే మాల్స్కి వెళ్ళాలంటే కొంచెం కష్టమేనండి, అంటే షాప్స్ కొంచెం ఖాళీగా ఉండొచ్చు, కానీ థియేటర్స్ ఎక్కువ ఇది ఉంటుంది, రష్ ఉంటుంది. షాప్స్ అంతా రష్ అయితే ఏమీ ఉండదు. పార్కింగ్ అయితే దొరికిందండి, ఇంకా వెహికల్ పార్క్ చేసేసి మేము పైకి అయితే వెళ్తున్నాము. ఇందులో మ్యాక్స్, ట్రైన్స్, ఇంకా వెస్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇదివరకు ఎక్కువగా ట్రైన్స్లో తీసేవాళ్ళం, అలాగే మ్యాక్స్లో కూడా తీసేవాళ్ళము. ఈ మధ్య వెస్ట్ సైడ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాము, వెస్ట్ సైడ్లో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ మేము షాప్కి వెళ్ళిపోతాము, మిగతా షాప్స్ అన్నీ చూడాలంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి, కాబట్టి ఫాస్ట్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మేము ఇంటికి అయితే వెళ్తాము. ఈ మాల్ మైసూర్ రోడ్లో ఉందండి, ఇక్కడికి ఎక్కువ మంది షాపింగ్కి అయితే రారండి, ఎక్కువ మూవీస్ కోసమే వస్తూ ఉంటారు, కాబట్టి షాప్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఖాళీగానే ఉంటాయి, అంటే అంత రష్ అయితే ఏమీ ఉండదు. ఇందులోనే క్రోమో ఉంది, ఇంకా స్టార్ బజార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ వేర్ అలాగే లేడీస్ వేర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే కొన్ని డ్రెస్సెస్ అవి చూశాను, కాబట్టి ఇప్పుడైతే నేను ఏమి తీసుకోవటం లేదు. ఇప్పుడు టైం 9:00 అయిందండి, ఫస్ట్ యశుకి సెలెక్ట్ చేసుకొని ఇంక మేము ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాల్సి ఉంది కదండి పిల్లలు, కాబట్టి తొందరగా షాపింగ్ చేసేసి ఇంక మేము ఇంటికి అయితే వెళ్తాము. యశు కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాడు, షర్ట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంకా అవి ట్రై చేస్తున్నాడు కూడా. ఇక ట్రై చేసి వాడికి నచ్చింది అయితే మేము తీసుకొని ఇంకా బయలుదేరుతాము. షాపింగ్ అయితే అయిపోయిందండి, మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయింది, మేము ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము. బెంగళూరులో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి, ఇక్కడ బాగా డ్రైవ్ చేయగలిగితే ఇండియాలో ఎక్కడైనా మనం డ్రైవ్ చేయొచ్చండి, అంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. నేను 15 ఇయర్స్ బ్యాక్ అంటే యశుకు 1 ఇయర్ అప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాకు డిఎల్ కూడా వచ్చిందండి అప్పుడు. ఒక స్మాల్ ఇన్సిడెంట్తో నేను ఇంకా స్టీరింగ్ అయితే వదిలేస్తాను, మళ్ళీ నేను డ్రైవింగే నేను చేయలేదండి. అప్పటి నుంచి నాకు భయం డ్రైవ్ చేయాలంటే, కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ నన్ను డ్రైవింగ్ మళ్ళీ ట్రై చేయమని చెప్తూ ఉన్నారు, మళ్ళీ నేను అదే అనుకుంటున్నాను. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు కొంచెం టైం కూడా దొరుకుతుంది కాబట్టి మళ్ళీ నేను డ్రైవింగ్ అయితే నేర్చుకుంటాను. ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి కొంచెం హెల్ప్గా ఉంటుంది కదండి, కాబట్టి అంటే డిఎల్ అంతా ఉంది, డ్రైవింగ్ కూడా నాకు అంతా తెలుసు, కాకపోతే భయంతో నేను మళ్ళీ ట్రై చేయలేదు. అంతే, మేము ఇంటికైతే వచ్చేస్తామండి. మీలో ఎంతమందికి విండో షాపింగ్ అంటే ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం, కొన్నా కొనుకుపోయినా నాకు చూడడం అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు కొంచెం లేట్గా బయలుదేరాం కదండి, టైం లేదని చెప్పి నేను ఏవి అంతగా చూడలేదు. అదే కొంచెం తొందరగా బయలుదేరిండుంటే ఇంకా చాలా చూసుండేదాన్నేమో, అంటే మోడల్స్ అన్నీ కూడా నేను కూడా మీతో షేర్ చేసిండేదాన్ని. కానీ లేట్గా వెళ్ళాం కదండి, మళ్ళీ తొందరగా ఇంటికి వచ్చేసి ఇంకా పడుకుంటే పిల్లలు రేపు మార్నింగ్ తొందరగా లెగిచ్చి ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ ఏమీ చూడలేదండి, జస్ట్ యశుకి కావాల్సినవే చూసి అవే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము.
ఇవేనండి యేషు బర్త్డేకి తీసుకున్నవి. ఒక ప్యాంట్ తీసుకున్నాడు, ఒక టీషర్ట్, అలాగే ఒక షర్ట్. నాకు టీషర్ట్ చాలా బాగా నచ్చిందండి. అసలు మెయిన్గా ఆ మెటీరియల్ చాలా బాగుంది, వెబ్సైట్ అంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. షర్ట్ చైనీస్ కలర్ది తీసుకున్నాడండి. ఇదేనండి ఈరోజు నా సింపుల్ సండే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.